ఇదొచ్చేసి మినీ రైస్ మిల్ అంటామండి ఇదొచ్చేసి మినీ రైస్ మిల్ కమ్ పల్వరైజర్ బోత్ వడ్లేసే బియ్యం ఇస్తుంది బియ్యాన్ని పిండి చేయమన్నా చేస్తుంది మీకు మనం వడ్లు పట్టిన తర్వాత ఏదైతే తౌడు వస్తుందో ఆ తౌడుని కూడా పాలిష్ చేయమంటే చేస్తుంది మామూలుగా మనం పాలిష్ తౌడు అని అంటాం కదా అలా మనకి బియ్యం ఎంత స్మూత్ కావాలంటే అంత స్మూత్గా కూడా వస్తుంది మనకి పాలిషింగ్ అంటాం కదా మనం సన్నగా అండ్ దెన్ తెల్లగా రావాలి ఎక్కువ కొర్రు లేకుండా అని అడుగుతారు కదా సో దీంట్లో వచ్చేసి క్రాంప్టన్ మోటార్ 3 HP సింగిల్ ఫేస్ క్రాంప్టన్ మోటార్ ఉంటుందండి ఇది ప్యూర్గా వచ్చేసి మనకి ప్యూర్ రైస్ మిల్ టైప్లోనే ఫర్ సపోజ్ ఎవరైనా చిన్న కారు రైతులు మధ్యకారు కౌలు రైతులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది రైస్ మిల్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదు ఇటు వచ్చేసి మనం పట్టించుకోవచ్చు అండ్ దెన్ ఇది ఒక గంటకు వచ్చేసి 250 నుంచి 300 కేజీల వరకు వడ్లను ఆడిస్తుందండి ఇప్పుడు చూడండి మీరు వడ్లు పోసాం మనము దీని నిండా వడ్లు పోసేసాము మనము ఇప్పుడు మనకి బియ్యం ఎలా ఇస్తారు చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ దీని అడ్జస్ట్మెంట్ ఎందుకంటే బియ్యం స్మూత్గా పాలిష్ రావడానికి అది చూసారా మీరు పైన వడ్లు పోసేసి కింద బియ్యం ఎలా స్మూత్గా వచ్చేస్తుందో మీకు ఎట్ పైన లాస్ట్లో బియ్యం క్వాలిటీ కూడా చూపిస్తాను అది అడ్జస్ట్మెంట్ అండి మనం ఎంత ధార పోవాలో ఎంత అనేది ఇక్కడ వచ్చేసి ఆ వీల్ వచ్చేసి మనకి ప్యూర్గా ఎంత వైట్గా రావాలో లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం కస్టమర్కి చూపిస్తున్నాము కస్టమర్కి డెలివరీ ఇచ్చాము కాబట్టి సో ఆయనకు ఒకసారి ట్రయల్ వేసి చూపిస్తున్నాము మనం మన షాప్ దగ్గరే చూపిస్తున్నాము సో ఆయన కొన్ని వడ్లు తీసుకొని వచ్చారు ట్రయల్ కోసం అని చెప్పేసి మనం అదే ట్రయల్ వేస్తున్నాము అంటే మనకి చూడవచ్చు మీరు ఎంత చక్కగా బియ్యం కూడా ఎంత తెల్లగా ఎంత చక్కగా వస్తున్నాయో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యూర్గా బియ్యం వచ్చేస్తున్నాయండి అండ్ దెన్ ఇక్కడ సైడ్లో కవర్ పట్టుకునేది వచ్చేసి తౌడుకి తర్వాత మనం అది ఆల్టర్నేటివ్గా చేపించుకోవాలి పెద్ద పైపింగ్ వేపించుకొని ఆ తౌడ్ అనేది బయటికి వెళ్ళడానికి మనం పైప్ లాగా సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం దానికి అండ్ దెన్ ఇప్పుడు మనము కస్టమర్ దగ్గర నుంచి బియ్యం ఎట్లున్నాయి అనేది మనం తీసుకొని చూద్దాము అండ్ కస్టమర్ కూడా వెరీ సాటిస్ఫైడ్ అసలు వడ్లేసే బియ్యం రావడము ఇంచుమించు రైస్ మిల్ టైప్లో మనకి వర్కౌట్ అవుతుంది సో దీనికి నో ప్రాబ్లం అండి ప్యూర్గా బియ్యం వస్తాయి అండ్ దెన్ ఎటువంటి నూక రాకుండా ఒరిజినల్గా బియ్యం వస్తాయి అన్నమాట ఇందులో స్పెషల్ అదే అండి ఇప్పుడు మీరు చూడొచ్చు బియ్యంని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇదిగో చూడండి బియ్యం ఇప్పుడు ఎలా పడుతున్నాయి చూడండి బియ్యం మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది తౌడు ఏదైతే బియ్యం నుంచి వచ్చిన పొట్టు ఉంటుందో ఆ పొట్టు కూడా చూడండి మనం ఈ పొట్టుని పక్కన పల్వరైజర్లో ఉంది కదా అందులో వేసుకుంటే పాలిష్ తౌడు కూడా వచ్చేస్తుంది ఐ మీన్ అది కూడా ట్రై చేద్దాం మనం మీరు ఇప్పుడు గమనించినట్టయితే మరి చూడండి బియ్యం ఎంత క్వాలిటీగా నూక నూక లేకుండా ప్యూర్గా బియ్యం బాగా వచ్చాయి సో వీళ్ళు వేసింది నంద్యాల సోన టైప్ అన్నమాట ఐ మీన్ బియ్యంలో క్వాలిటీ సో వెరీ సాటిస్ఫైడ్ అండ్ బాగా వచ్చినాయి కూడా అండ్ దెన్ తౌడు కూడా వెరీ సూపర్గా వచ్చింది మరి ఇప్పుడు మీరు చూడండి దీన్నే రైస్ మిల్ కమ్ పల్వరైజర్ అని అంటాము రైస్ మిల్ కమ్ పల్వరైజర్ వడ్లేసే బియ్యం ఇస్తుంది బియ్యాన్ని పిండి చేయమన్నా కూడా చేస్తుంది తౌడును పిండి చేయమన్నా చేస్తుంది నాట్ ఓన్లీ బియ్యం సజ్జలు శనగలు ఏదైనా సరే మనం పిండి మిషన్ లాగా ఆడించుకోవచ్చు అన్నమాట దీన్నే రైస్ మిల్ కమ్ పల్వరైజర్ చూసినట్టయితే ఇప్పుడు చూడండి తౌడు వేస్తున్నారు తౌడు వేస్తే మనకి పాలిష్ తౌడు ఇంకా మెత్తగా వస్తుంది యాక్చువల్లీ తౌడు బాగానే వచ్చింది బట్ ఆయన ఒకసారి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన కూడా చూద్దామంటే ఆ తౌడును కూడా మేము పాలిష్ పెట్టడం జరిగిందనమాట ఐ మీన్ ప్యూర్గా ఇంకా ఫేస్ పౌడర్ లాగా చేయడం జరిగింది అది ఇంకా చాలా ఫేస్ పౌడర్ లాగా వచ్చింది అయితే దాన్ని కూడా ఇప్పుడు మనం చూపిస్తాం చూడండి అదిగోండి ఇంకా ఫేస్ పౌడర్ మీకు ఫస్ట్ చూపించిన దానికి తర్వాత చూపించడానికి చాలా తేడా ఉందండి ఇది రైస్ మిల్ కమ్ పల్వరైజర్